మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఇక్కడ అల్పపీడన ప్రభావం ఉందనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక పక్కన అరేబియా సముద్రంలోని కర్ణాటక దగ్గర ఇక్కడ అల్పపీడనం అయితే ఏర్పడింది. ఇక్కడ మీరు చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒరిస్సా అదేవిధంగా మయన్మార్ ఈ ఏరియాల దగ్గర సంబంధించి కూడా ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది. వీటి ప్రభావంతో చూసుకున్నట్లయితే వర్షాలు అయితే విస్తారంగా పడతాయి. ముఖ్యంగా ముందుగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ జిల్లాలో వర్షాలు అయితే పడుతున్నాయన్నమాట. రాను 24 గంటలు ఇక్కడ వర్షాలు అయితే పడతాయి. నెక్స్ట్ ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలో పడుతుండే నిన్న సేమ్ అలాగే. ఈరోజు చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఉత్తర కోస్తాలో చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలోను, నెక్స్ట్ ఏమో అనకాపల్లి జిల్లా, అదేవిధంగా నెక్స్ట్ ఏజెన్సీ ప్రాంతం అల్లూరు జిల్లాలోని ఇక్కడైతే వర్షాలు అయితే పడబోతున్నాయన్నమాట. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో హైదరాబాద్లో ఓ మోస్తరు వర్షం అయితే పడుతుంది. ఇక మిగిలిన ఇక్కడ దక్షిణ తెలంగాణ జిల్లాలో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.